వెల్కమ్ టు నైన్ వైబ్స్ న్యూస్ పట్లోల సబితా ఇంద్రారెడ్డి దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా దివంగత మాజీ హోంశాఖ మంత్రి పట్లోల ఇంద్రారెడ్డి భార్యగా అందరికి సుపరిచితమే భర్త మరణానంతరం అనూహ్య రీతిలో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాలకు రాకముందు వరకు ఆమె ఓ సాధారణ గృహిణి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు అనది కాలంలోనే పట్టు సాధించి ఎందరో రాజకీయ దురంధ్రలకు మట్టి కల్పించి శక్తివంతమైన మహిళా నేతగా ఎదిగారు చేవెళ్ల మహేశ్వరం నియోజకవర్గాల నుంచి సబితారెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు రెండు వేల రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి గెలుపొందారు తొలి మహిళా హోం మంత్రిగా పదవికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్ తో చేస్తున్న అభివృద్ధిని కండ్లారా చూశారు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని బిఆర్ఎస్ లో చేరారు ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు ఎగిసి పెడుతున్న తెలంగాణ ఉద్యమ సమయంలో సబితారెడ్డి హోం మంత్రిగా ఉన్నారు తన భర్త కూడా ప్రత్యేక తెలంగాణ కోసం ఆరాట పడ్డాడు జై తెలంగాణ పార్టీని స్థాపించి కొంతకాలం నడిపించారు అప్పట్లో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా వివక్షకు గురైందో భర్త చెబుతున్న విషయాలను నెమరు వేసుకున్నారు ఉద్యమకారుల అనేక నిరసన కార్యక్రమాలకు పోలీసులతో అనుమతులు ఇప్పించారు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షంగా సహకారం అందించారు సబితారెడ్డి వికారాబాద్ జిల్లా కోటబాస్పల్లిలో జన్మించారు మామయ్యకు పిల్లలు లేకపోవడంతో పెంచుకున్నారు రెడ్డి కాలేజీ లో చదువుతున్నప్పుడు ఇంద్రారెడ్డితో వివాహం జరిగింది ఇంద్రారెడ్డిది చేవెళ్ల నియోజకవర్గంలోని కౌంకుట్ల గ్రామం చిన్నపాటి వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు హోంమంత్రితో పాటు వివిధ హోదాల్లో పనిచేశారు తిరుగులేని నేతగా ఎదుగుతున్న సమయంలోనే రెండు వేల సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అప్పటి వరకు గృహిణిగా ఉన్న సబితారెడ్డి భర్త ఆశయ సాధనకు రాజకీయాల్లోకి వచ్చారు ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు క్యాడర్ కు అండగా నిలిచారు చేవెళ్ల చెల్లమ్మగా ఎదిగారు ప్రజలకు అమ్మగా అన్ని తానై వ్యవహరిస్తున్నారు బిఆర్ఎస్ తరపున పోటీలో ఉన్నారు ఇది వాళ్ళ స్టోరీ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు